వెల్కమ్ టు షీ నీడ్స్ ఎన్ఎక్స్ హై ఫ్యాషన్ జ్యువెలరీ. ఈ రోజు మన లేటెస్ట్ వీడియోలో విక్టోరియా అండ్ బీచ్ కలెక్షన్. ఈ వీడియోలో బీచ్ కలెక్షన్ చూద్దాం రండి. సో ఈ రోజు వీడియోలో చూడండి, మన దగ్గర సింపుల్ నుంచి హెవీ బ్రైడల్ వరకు మనకి బీచ్ కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉంది. సో ఇవి చూడండి, మనకి తులిప్స్లో మనకి పంకిన్ డిజైన్ అండి, ఇలా డిఫరెంట్గా వచ్చింది. మధ్యలో మనకి ఇట్లా కట్టుతీగ టైప్లో వచ్చింది తులిప్స్లో, పంకిన్ డిజైన్ బీడ్స్ ఇవి. అండ్ మిడిల్లో అయితే ఇలా మనకి విక్టోరియా పాలిష్ లాకెట్ అయితే వచ్చింది అండ్ ఎమరాల్డ్ స్టోన్ అండి. చుట్టూ మనకి కంకర్ స్టోన్స్ వస్తాయి, కింద కూడా మనకి ఫ్లవర్ డిజైన్లో తులిప్స్ హ్యాంగ్ అవుతుంటాయి, పర్ల్స్ గుతులుతులో పర్ల్స్ వచ్చి ఇలా తులిప్స్ అయితే ఇలా హ్యాంగ్ అవుతుంటాయి. సో సింపుల్గా అంటే ఇట్లాంటి సింపుల్ సెట్స్ నుంచి హెవీ వరకు చాలా వెరైటీస్ అవైలబుల్గా ఉన్నాయి. ఇది మెరూన్ కాంబినేషన్ అండి, మనకి మెరూన్లో మోనాలిసా బీడ్స్ వచ్చినాయి. సో కింద మనకి లాకెట్ అయితే మెరూన్ కలర్, ఓన్లీ సింగిల్గా మెరూన్ కలర్ లాకెట్ వచ్చేసి, చుట్టూ అన్కట్ స్టోన్స్ అండి. అండ్ కింద మనకి రైస్ పర్ల్స్, గుతులుగుతుల రైస్ పర్ల్స్ అయితే ఇలా హ్యాంగ్ అవుతుంటాయి. అండ్ మోనాలిసా బీడ్స్ కింద కూడా హ్యాంగ్ అవుతుంటాయి. సో దీనికైతే మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అయితే ఇలా డిఫరెంట్గా వచ్చినాయి చూడండి, మెరూన్ కాంబినేషన్లో. ఇయర్ రింగ్స్కి కూడా మనకి స్క్వేర్ షేప్లో మనకి ఇలా మెరూన్ స్టోన్లో ఇలా కలర్ అయితే ఇలా ఉంది. అండ్ చుట్టూ అంతా స్టోన్స్ వస్తాయి, కింద వచ్చేసి మనకి రైస్ పల్స్, గుతులుగుతుల్లో రైస్ పల్స్ వచ్చి ఇట్లా మోనాలిసా బీడ్ మెరూన్ కలర్లో హ్యాంగ్ అవుతుంటాయి. సో యాస్టెస్ సేమ్ లాకెట్లో మనకి ప్యారెట్ గ్రీన్ కలర్లో కూడా మన దగ్గర కలర్ అయితే ఇలా అవైలబుల్గా ఉంది. సో సేమ్ డిజైన్లో మనకి ఇలా టూ కలర్స్ అయితే ఉన్నాయి. సో మనకి ఇంకా డిఫరెంట్ కలర్స్ అంటే మనం కస్టమైజ్ చేయించుకోవచ్చు మీకు నచ్చిన కలర్స్లో. సో ఇది అయితే దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా ఇలా వచ్చేసినాయి. సో ఇది విక్టోరియా పాలిష్లో చూడండి, మనకి పర్పుల్ బీడ్స్ అండ్ పర్ల్స్ అండ్ నెక్స్ట్ గోల్డ్ బాల్స్లో. సో ఈ బీడ్స్ని అయితే మనం యమకిస్టల్ బీడ్స్ అంటారు వీటిని. సో మిడిల్లో మనకు మొత్తం కట్టుతీగా వర్క్ అండి, మనకి విక్టోరియా లాకెట్స్ వచ్చేసి చుట్టూ అన్కట్ స్టోన్స్ అండి. మళ్ళీ మనకి కింద ఇలా డ్రాప్స్, చిన్న చిన్న లాకెట్స్ వచ్చేసి దీనికి కూడా మనకి పర్పుల్ కలర్లో బీడ్స్ ఇలా వచ్చి స్ట్రాబెరీ బీడ్స్ కూడా హ్యాంగ్ అవుతూ ఉంటాయి. అండ్ దీని మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయండి. మనకి బ్రైడల్ వేర్ అయితే ఇట్లాంటి మనకు పైన చాకర్ పెట్టుకొని ఇది హెవీగా వేసుకోవచ్చు, లేదంటే సింగిల్గా అయినా శారీస్కి అయినా హాఫ్ శారీస్కి అయినా కలర్ కాంబినేషన్ కాకుండా ప్రతి దానికి ఈజీగా మ్యాచ్ అవుతుందండి చూడండి. ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉంది. సో ఇది వచ్చేసి మనకి పర్ల్స్ అండ్ తులిప్స్లో ఉంది. ఇది కూడా మనకి అక్కడక్కడ మనకి స్ట్రాబెరీ బీడ్స్ వచ్చినాయి. సో ఇది కూడా కట్టుతీగ వర్క్ అండి, కట్టుతీగ వర్క్లో ఇలా డిఫరెంట్గా వచ్చింది. మనకి లాకెట్ అయితే చూడండి, ఇట్లా లక్ష్మీదేవి వచ్చి పైన పద్మనాభ స్వామి ఇలా వచ్చిండు. అండ్ టూ సైడ్స్ అయితే ప్యారెట్ డిజైన్ ఇలా ఉంది, కింద కూడా మనకి రైస్ పల్స్, గుతులుగుతుల రైస్ పల్స్ వచ్చి స్ట్రాబెరీ బీడ్స్ అండ్ పంకిన్ షేప్లో మనకి ఇలా బీడ్స్ కూడా హ్యాంగ్ అవుతున్నాయి, కటింగ్ బీడ్స్. సో ఇది చూడండి, మనకి డుల్డుల్ బీడ్స్లో లైట్ బేబీ పింక్ కలర్లో డుల్డుల్ బీడ్స్ వచ్చింది, రాణిహారం టైపు చూడండి. ఇయర్ రింగ్స్ కూడా మనకి చాలా హెవీగా ఉన్నాయి. సో బ్రైడల్ వేర్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. మనకి ఈ స్టోన్ వచ్చేసి మనకి కంప్లీట్గా అన్కట్ స్టోన్స్ చూడండి, స్టోన్ అయితే కంప్లీట్గా అన్కట్ వచ్చింది. కింద అయితే మనకి జీరో సైజ్ గుతులుతుల వైట్ పల్స్ వచ్చేసి అండ్ డుల్డుల్ బీడ్స్ అయితే ఇలా వచ్చినాయి. సో మనం పెట్టుకుంటే కనుక ఇట్లా హెవీగా గ్రాండ్గా ఉంటుంది. మనకి త్రీ లేయర్స్ వచ్చేసి ఇట్లా రాణిహారం టైప్లో ఉంటుంది చూడండి డిఫరెంట్గా. సో సేమ్ కలర్లో మనకి డుల్డుల్ బీడ్స్ ఇలా లైట్ బేబీ పింక్లో మనకి డుల్డుల్ బీడ్స్ కూడా డుల్డుల్ బీడ్స్లో ఓన్లీ టూ లేయర్స్లో అంటే టూ లేయర్స్లో ఉంటుంది, హెవీగా అంటే హెవీగా, సింపుల్గా అంటే సింపుల్గా. సో మనకి సింపుల్గా ఇలా టూ లేయర్స్లో డుల్డుల్ బీడ్స్ కూడా హ్యాంగ్ అవుతుంటాయి. అండ్ మిడిల్లో మనకి జీరో సైజ్ పర్ల్స్ కూడా వచ్చినాయి, కంప్లీట్గా అన్కట్ స్టోన్స్ అండి. మనకి కింద కూడా మనకి ఇలా ఫ్లవర్ డిజైన్ వచ్చి మనకి డుల్డుల్ బీడ్స్ కూడా హ్యాంగ్ అవుతూ ఉంటాయి. అండ్ దీని మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో, సింపుల్గా అంటే సింపుల్గా చాలా బాగుంటుంది. సో ఈ కలర్ చూడండి, ఈ కలర్ కూడా మనకి డిఫరెంట్ కలర్లో మనకి బీడ్స్ అయితే ఉన్నాయి. సో ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మనకి ఇయర్ రింగ్స్ అయితే ఫ్లవర్ డిజైన్ వచ్చేసి ఇలా డ్రాప్ షేప్లో ఉంది. అండ్ కింద కూడా మనకి రైస్ పల్స్, గుతులుగుతుల్లో రైస్ పల్స్ వచ్చి ఇలా మోనాలిసా బీడ్స్లో హ్యాంగ్ అవుతూ ఉంటాయి. అండ్ డిఫరెంట్ మోడల్ అండి, ఇది కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. లైట్ సీ గ్రీన్ కలర్లో పర్ఫెక్ట్గా ఉంది ఇది. అండ్ లైట్ కలర్సే కాదండి, ఇలా మనకి చూడండి ఇలా మనకి కటింగ్ బీడ్స్ వచ్చి మిడిల్లో మనకి అక్కడక్కడ రైస్ బాల్స్ కూడా ఉన్నాయి. అండ్ జీరో సైజ్ గోల్డ్ బాల్స్ కూడా ఉన్నాయి. మనకి కంప్లీట్ డార్క్ కలర్ అండి, డార్క్ కలర్ గ్రీన్ బీడ్స్లో కావాలంటే ఇట్లాంటిది అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో లాకెట్ చూడండి, మనకి డ్రాప్ షేప్లో హెవీగా ఎమరాల్డ్ స్టోన్ వచ్చి చుట్టూ అన్కట్ స్టోన్స్ అండి. అండ్ కింద వచ్చేసి ఇట్లా డ్రాప్ షేప్లో బీడ్స్ అయితే హ్యాంగ్ అవుతుంటాయి. కింద అయితే ఇలా గుతులుగుతులుగా పర్ల్స్ వచ్చి మళ్ళీ కింద కూడా మనకి డార్క్ కలర్ డుల్డుల్ బీడ్స్ అయితే ఇలా హ్యాంగ్ అవుతుంటాయి. సో దీని మ్యాచింగ్ ఇయర్ రింగ్ కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మనకి శారీస్కి కానీ హాఫ్ శారీస్కి కానీ ఏ కలర్ ఆప్షన్ లేకుండా గ్రీన్ అయితే చాలా అట్రాక్టింగ్ కలర్ అండి, దేనికైనా వేసుకోవచ్చు. సో మనకి వైలెట్ కలర్లో ఇలా స్పిన్నల్స్ కూడా వచ్చినాయి చూడండి. మనకి ఫైవ్ లేయర్స్లో ఇలా స్పిన్నల్స్ పైనుంచి ఇలా బీడ్స్ అయితే ఇలా వచ్చినాయి. అండ్ మిడిల్లో కూడా మనకి ఇలా లాకెట్ అయితే వచ్చింది. అండ్ మళ్ళీ కింద కూడా మనకి స్పిన్నల్స్ అయితే ఇలా వచ్చినాయి చూడండి. ఇది కంప్లీట్గా పర్పుల్గా అండి.
సో చూడండి మనకి పర్పుల్ స్టోన్స్ వచ్చి మళ్ళీ మనకి దీంట్లో కూడా పికాక్ డిజైన్ వచ్చింది అండ్ అక్కడక్కడ అన్కట్ స్టోన్స్ కూడా ఉన్నాయి. సో రెడ్ పర్పులే కాకుండా మనకి పింక్ కలర్ కానీ ఏ కలర్ కైనా మనం వేసుకోవచ్చు. అండ్ కింద వచ్చేసి ఇలా రైస్ బాల్స్ గుతులు గుతులు రైస్ బాల్స్ వచ్చి ఏమో క్రిస్టల్ బీడ్స్ అంటారండి వీటిని, అవి హ్యాంగ్ అవుతూ ఉంటాయి. అండ్ దీని మ్యాచింగ్ ఇయర్రింగ్స్, ఇయర్రింగ్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. మీరు సెట్ వేసుకోకుండా ఇయర్రింగ్స్ ఓన్లీ చిన్న చిన్న అకేషన్స్కి ఇయర్రింగ్స్ పెట్టుకున్న చాలా గ్రాండ్ లుక్ ఉంటుందండి. ఇది నైట్ పార్టీస్కి అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి ఇది కంప్లీట్ విక్టోరియా పాలిష్లో రాకెట్ అండి. సో ఈ డిజైన్ వచ్చేసి సౌసీ పర్స్ అండ్ పంకిన్ డిజైన్లో అండి. చూడండి పంకిన్ బీడ్స్ విత్ సౌసీ పర్స్ మనకి అక్కడక్కడ ఇలా లైట్ కలర్లో పంకిన్ డిజైన్ పంకిన్ బీడ్స్ వచ్చేసి అండ్ లైట్ మిడిల్లో అయితే ఇట్లా లైట్ బేబీ పింక్ స్టోన్ డ్రాప్ షేప్లో వచ్చింది. అండ్ చుట్టూ మనకి అన్కట్స్ కూడా ఇలా వస్తున్నాయి. అండ్ కింద వచ్చేసి గుతులు గుతుల పర్ల్స్ వచ్చి మళ్ళీ కింద కూడా మనకి పంకిన్ బీడ్స్ అయితే ఇలా హ్యాంగ్ అవుతూ ఉంటాయి. సో ఇదైతే సింపుల్గా టూ లేయర్స్ ఉంది, వేసుకుంటే కనుక యాస్ట్రీ రాయల్కి ఉంటుంది అండి. అండ్ దీని మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ పైన వచ్చేసి ఇలా ఫ్లవర్ డిజైన్ వచ్చింది. అండ్ కింద డ్రాప్ షేప్ డిజైన్లో వచ్చింది. చుట్టూ మనకి గుతులు గుతుల పర్ల్స్ అయితే ఇలా వచ్చినాయి. అండ్ మళ్ళీ మనకి పంకిన్ డిజైన్ అండి. సో మనకి ఇలా పంకిన్ టైప్లో బీడ్స్ కావాలి ఇట్లా డిఫరెంట్ మోడల్లో అంటే ఇలాంటి ప్యాటర్న్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది చూడండి ఇదైతే చాలా గ్రాండ్గా ఉంది లుక్. ఇది వచ్చేసి మనకి తులిప్స్లో అండి. తులిప్స్లో మనకి డిఫరెంట్ షేప్ ఇది చూడండి, షేప్ ఎంత బాగుందో దీన్ని. అండ్ మిడిల్లో అయితే మనకి అక్కడక్కడ మనకి యాంటిక్ ఫినిషింగ్లో బాల్స్ అయితే హ్యాంగ్ అవుతూ ఉంటాయి. చూడండి చాలా త్రీ లేయర్స్ మనకి షార్ట్ లెంత్ అంటే షార్ట్ లెంత్ మనం 3-4 లెంత్ వరకు కూడా వేసుకోవచ్చు. విక్టోరియా పెండెంట్ వచ్చి ఇది చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ కింద కూడా మనకి గ్రీన్ అన్కట్ గ్రీన్ కటింగ్ బీడ్స్ వచ్చి గుతులు గుతుల పర్ల్స్ హ్యాంగ్ అవుతుంటాయి. అండ్ కింద కూడా మనకి తులిప్స్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి మనకి కంప్లీట్గా అన్కట్ స్టోన్స్ వచ్చేసి పికాక్ డిజైన్ అండి. పికాక్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. పికాక్ పైన మనకి లైమ్రా స్టోన్ కూడా హ్యాంగ్ అవుతుంటాయి. సో బ్రైడల్ వేర్కి అయితే ఇది చాలా బాగుంటుంది. యాస్ట్రిస్ గోల్డ్లానే ఉంటుంది. దీని మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అయితే ఇలా బుట్టాస్ వచ్చినాయి. సో బుట్టా చుట్టూ కూడా మనకి ఇలా తులిప్స్ అయితే హ్యాంగ్ అవుతుంటాయి. లెంత్ కూడా చాలా బాగుందండి బుట్టాస్ది. సో పైన అయితే మనకి ఇలా పికాక్ డిజైన్ వచ్చింది. కింద మనకి బుట్టా కింద ఇలా పికాక్ డిజైన్ వచ్చి అన్కట్ స్టోన్స్ అయితే ఇలా హ్యాంగ్ అవుతుంటాయి. సో ఇదైతే చాలా పర్ఫెక్ట్గా ఉందండి. సో ఏమో క్రిస్టల్ బీడ్స్లో కూడా మనకి ఇంకో డిఫరెంట్ డిజైన్లో ఉంది లాకెట్. విక్టోరియా లాకెట్ వచ్చేసి ఇలా డిఫరెంట్ స్టోన్స్లో ఉన్నాయి. చుట్టూ మనకి సీజర్ స్టోన్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఏమో క్రిస్టల్ బీడ్స్ అంటారు. మళ్ళీ మిడిల్లో మనకి జీరో సైజ్ పర్ల్స్ కూడా హ్యాంగ్ అవుతుంటాయి. అండ్ ఇది కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంది. సో పర్పుల్ కాంబినేషన్లో కావాలనుకుంటే ఇట్లాంటిది అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. దీని ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా స్టడ్ మోడల్ అండి. స్టడ్ మోడల్ వచ్చేసి కింద ఇట్లా గుతులు గుతుల పర్ల్స్ వస్తాయి. అండ్ కింద కూడా మళ్ళీ ఏమో క్రిస్టల్ బీడ్స్ ఇలా హ్యాంగ్ అవుతూ ఉంటాయి. సో ఇదైతే చాలా పర్ఫెక్ట్గా ఉంది. త్రీ లేయర్స్లో మనకి ఎన్ని లేయర్స్ అంటే అన్ని లేయర్స్లో కూడా మీకు కస్టమైజింగ్ చేసిస్తారు. సో ఈరోజు వీడియోలో విక్టోరియా కలెక్షన్ చూసారు కదండి, ఇవే కాదండి. స్టోర్కి విజిట్ అవుతే కనుక చాలా వెరైటీస్ చూడొచ్చు. వీడియోలు ఎంత అవుతుంది కాబట్టి మేము అన్ని మోడల్స్ చూపించలేకపోతున్నాం. ఈ వీడియోలో మీకు ఏదైనా నచ్చినట్టుగా అయితే మీరు స్క్రీన్ షాట్ తీసి మన వాట్సాప్ నెంబర్కి పెడితే మీకు ఫొటోస్ కానీ పెట్టవచ్చు. వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఆల్ ఓవర్ ఇండియాకి మనం షిప్ చేయవచ్చు. అండ్ నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.